ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థుల ఎంపిక మీద పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నాడు తెలుగుదేశం అనుకూల మీడియా, జనసేన అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. సీట్ల పంపకాల మీద ఇప్పటికే ప్రాథమిక నిర్ణయానికి వచ్చేశారు తెలుగుదేశం జనసేన. కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని, జనసేన గెలిచే స్థానాలపై 3 నెలల పాటు సర్వే చేయించారట పవన్ కళ్యాణ్. ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపిక సమీక్షలు పూర్తయినాయని, మొదటి విడతలో కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ స్థానాలు, 2 విడతలో గోదావరి జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేస్తారట. ఈ నెల 28, 29, 30 తేదీలో కాకినాడలో పవన్ పర్యటించి గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపిక మీద సమీక్షిస్తారట. గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు పోటీ చేసేలా పవన్ కసరత్తు చేస్తున్నారు. ఇటీవల లోకేష్ చేసిన వ్యాఖ్యలు, సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థి వంటి అంశాల మీద నేతలకు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ప్రొజెక్ట్ చేస్తోంది. కాబట్టి ఈ కాంట్రవర్సీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏమన్నా ప్లాన్ చేశారన్నది చూడాల్సి ఉంది.